సమర్థవంతమైన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడుస్తుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 20 కిర్లంపూడిలో గల సత్యదేవ కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిర్లంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ప్రజల నుంచి సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందని, జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాయని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని చూచా తప్పకుండా ఇవాళ నడిపిస్తున్నటువంటి పరిస్థితులు, అందుకోసం ఇవాళ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ 2014-19 ఏ ఇళ్ల నిర్మాణం అయితే చేసి అతంతరంగా బిల్లులు ఇవ్వకుండా ఆగిపోయినాయో అవన్నీ కూడా ఇవాళ ఇస్తారు. ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఇంటికి వస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, పరిస్థితులు అన్నింటినీ కూడా అవగాహన కల్పించుకుని తొందరలోనే మీ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయని చెప్తున్నాను. ఏ ప్రభుత్వం అప్పుడు అయిపోయింది కదా, పట్టుకోవచ్చు కదా దాన్ని. ఎప్పటికీ ఇబ్బంది పడ్డారు ఈ దుష్ట పాలకులు. 5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది నుంచి బయట పడగాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టిన ప్రతి ఒక్కరికి బిల్లులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడానికి నేను వస్తాను. అలాగే విద్యా విధానంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తామని చెప్పుకున్నటువంటి జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చేసుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఉంది. నిరుద్యోగ వ్యవస్థను నిర్వహించడం ఒకవైపు అయితే, రెండవ వైపు విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం కోసం సమర్థవంతమైనటువంటి నిరంతరం కలిగినటువంటి ఉపాధ్యాయుల్ని మనం సమాజానికి అందివ్వడం ఈ డిఎస్ఏ తీసే కార్యక్రమం. అందులో కార్యక్రమంలో ఒక చిరు ఆశ, నా నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు వచ్చినట్టయితే నిరుద్యోగ సమస్య కొద్దిగా తీరుతుంది అనేటటువంటి ఒక చిరు ఆలోచన ఆశతోటి గత 45 రోజులుగా డిఎస్ఏ దాన్ని ఏమంటారు కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా అందులో 554 మంది ఉన్నారు. ఇప్పటికే 4 టెస్టులు పెట్టడం జరిగింది. నాకైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. 350 మంది దాకా ఉద్యోగాలు కొట్టాలి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం వల్ల. టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్ఏ చేయాలి, దానికి ఒక 2 కిలోమీటర్ క్యాంప్. ఇది ఆర్థిక భారమైనప్పటికీ కూడా అది కనీస బాధ్యత. నాకు
వాళ్ళంతమంది 350 మంది ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉద్యోగాల పొట్టు పెరిగితే ఇంకంతకంట సంపద నాకేంటి? అదే ఆవేదనతో ఇవాళ చేయడం జరుగుతుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నుంచి వచ్చినటువంటి అవకాశం. అందుకోసం ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉందండి. ఎంత దుర్మార్గపు ఆలోచన అండి. 5 రూపాయలకి అందాకంటే అన్నం పెట్టేటటువంటి ఆలోచనతో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే ఈ మహనీయుడు వచ్చిన వెంటనే వీడు నోటికాడ అన్నం దాక్కూడదు అలవాటు. అన్నాకంటే చూశాడు అన్నకంటే కదా నీ బాబుకంటే మీరు పేరెట్టుకున్నా పోయినా ఎందుకు రద్దు చేయాలి? సామాన్యులకు అన్నం పెట్టాలి. వాళ్ళు ఉదాహరణకి కాకినాడ జనరల్ బ్రిడ్జికి వెళ్తాం, వెళ్ళగానే కష్టం సామాన్యుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక పూట అన్నం తినాలంటే 5 రూపాయలకు అన్నం దొరికేటటువంటి అవకాశాన్ని కొట్టేసాడు. ఈ వాదం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం సరే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. 206 అన్నా క్యాంటీన్ ఇప్పటికి ప్రారంభించడం జరిగింది. మళ్ళీ 3 విడత ఉండదు. కిల్లంపూర్ కూడా శాంక్షన్ అయి ఉంది. అన్నా క్యాంటీన్ జగన్మోహన్ శాంక్షన్ అయి ఉంది. ఇంకా గోపవరం తెచ్చుకోవాలి మనం. ఈ రెండు కూడా స్థలాలు సేకరించాం. కన్స్ట్రక్షన్ కూడా ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేస్తాం. అన్నా క్యాంటీన్ తొందరలోనే 3వ విడత దాంట్లో